हाय गाइस वेलकम टू मॉम्स मैजिकल हैंड्स ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని సో ఇవాల్టి మన రెసిపీ పండు దొండకాయ పచ్చడి yes మీరు విన్నది కరెక్టే పండు దొండకాయ అంటే మనం పడేస్తూ ఉంటాం చూడండి రెడ్ గా అయిపోయిన దొండకాయలు దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని యూటిలైజ్ చేసుకొని దాంతో పచ్చడి చేసుకోవడం ఎలాగా అన్నది ఇవాల్ చూపిస్తాం ఇది చూసారా ఇది మన దొండకాయ పచ్చడి చాలా మంది ఏంటంటే ఫ్రైస్ లో గట్ట దొండకాయ ఎర్రగా అయిపోతే బాగోదని చెప్పి విసిరేస్తూ ఉంటారు అలా విసరకుండా దాంతో మనం చక్కగా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటది అది చాలా టేస్టీగా కూడా ఉంటది చాలా సింపుల్ కూడా ఎంత ఫాస్ట్ గా అయిపోతారు ఇంత ఫాస్ట్ అండ్ ఇంత సింపుల్ ని ఎందుకు మనం ఇలా పడేస్తున్నాం మీకే అనిపిస్తది చాలా టేస్టీగా ఉంటది గాయ్స్ దీన్ని మనం రైస్ తో కూడా తినొచ్చు దేంతోనైనా తినొచ్చు చాలా యమ్మీ యమ్మీగా ఉంటది చెప్తుంటే నాకే ఆకలేస్తుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అండ్ ప్లీజ్ గైస్ మామ్స్ మ్యాజికల్ హ్యాండ్ ని ఫాలో చేయండి అండ్ ప్లీజ్ ఇంకా మా వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి చాలా పెడతాము అండ్ మా పాత వీడియోస్ ని కూడా చూడండి దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం मन दొండకాయ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ గా దొండకాయలు ఈ దొండకాయలు ఏంటంటే మనం ఎర్రగా అయిపోయాయని చెప్పేసి కర్రీలో వాడకుండా ఇసిరేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ రెడ్ గా అయిపోయిన దొండకాయలతో మనం పచ్చడి చేసుకోవచ్చు సో ఇవి దొండకాయలు దీని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం దాని తర్వాత ఎల్లుల్లిపాయ ఇది ఒక గార్లిక్ ఒక 1 ఫుల్ గార్లిక్ ఇది డ్రై చిల్లీస్ ఎండు మిరపకాయలు ఏమొచ్చి ఒక 5 to 4 కొంచెం చింతపండు చిన్నది ఈ మాత్రం చింతపండు ఆవాలు జీలకర్ర అండ్ 1 స్పూన్ శనగపప్పు అండ్ మినపప్పు అది కాక మనం ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు 2 రెమ్మలు కొబ్బరి ముక్క ఈ మాత్రం చాలు అండ్ 3 పచ్చిమిరపకాయలు ఈ మూడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పోపు వేసుకొని ఇవన్నీ అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లో దొండకాయలు వేస్తాం అన్నమాట అది ఎలాగో చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ గా ఒక కళాయి తీసుకోవాలి చిన్నది ఇలా ఫ్లాట్ గా ఉన్నదైనా నార్మల్ గానే ఏదైనా మీ చాయిస్ అది అందులో ఫస్ట్ మనం పోపు వేసుకుంటాం సో ముందు ఆయిల్ వేసుకుందాం కొంచెం సో నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న పోపులు వేసుకుందాం ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకుందాం ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పోపులన్నీ వేసేసుకోవాలి కరివేపాకు నెక్స్ట్ హింగు వేసుకోవాలి గైస్ హింగు ఎప్పుడైనా మనం ఆయిల్లో వేసుకుంటేనే ఆయిల్లో వేసుకుంటే అది బాగా మిక్స్ అయ్యి దాని టేస్ట్ ఫ్లేవర్ అండ్ పెరుగుతుంది అనమాట సో హింగు వేసుకోవాలి కొంచెం ఇప్పుడు నెక్స్ట్ మనం కట్ చేసుకున్న దొండకాయలు వేస్ట్ కాకుండా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది పండిపోయి కదా అని ఇసిరేయకుండా దీంతో పచ్చడి చేసుకోండి బాగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాం ఒక టీ స్పూన్ మీ టేస్ట్ బట్టి సాల్ట్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని దాని మీద మూత పెట్టి ఒక 2 minutes ఉంచుకోవాలన్నమాట అది బాగా మగ్గేలాగా దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నాం ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 minutes పడుతుంది ఎందుకంటే అది బాగా మగ్గాలి బాగా కుక్ అయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. సో గైస్ మనది మగ్గిపోయింది, అది బాగా. ఇప్పుడు దీని మూత తీసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారా ఇలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకున్నాం. షుగర్ వేస్తే ఏంటంటే ఏదైనా టేస్ట్ పెరుగుతుంది బాగా. అండ్ ఇప్పుడు మనం చింతపండు తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దొండకాయలు పచ్చిదనం అంతా పోయేదాకా కొంచెం మగ్గ పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే ఆ పచ్చి వాసన వస్తుంది కదా, అది పోవాలన్నమాట. కొంచెం లిటిల్ బిట్ కుక్ అయితే చాలు, పూర్తి కుక్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఇది కూల్ అయ్యేదాకా ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ దొండకాయ మిక్చర్ ఏదైతే మనం చేసుకున్నామో అది బాగా చల్లబడిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దీంతో పేస్ట్ చేసుకుంటాం. సో గైస్ ఇప్పుడు మనం చేసుకున్న దొండకాయ మిక్చర్ ఏంటంటే చల్లగా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి ముక్కలు చూపించాను కదా, కొబ్బరి ముక్కలు అన్నది ఇందులో వేసేసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాం మిక్సీలో. సో ఇది మనం మిక్సీ చేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా వస్తుంది. సో ఇది గైస్ మన దొండకాయ పచ్చడి, పండు దొండకాయలతో మనం చేసుకున్న పచ్చడి. చూసారు ఎంత బాగుందో. పైన ఇలా పోపు వేసుకుంటే కూడా బాగుంటుంది. పోపు వద్దు, ఓవర్ అయిపోయింది ఆల్రెడీ, ముందు కూడా వేసుకున్నాం కదా, సెకండ్ టైం అవసరం అనుకుంటే మాని వచ్చి అది ఆప్షనల్, మీ చాయిస్. బట్ ఇదిగోండి ఇలా వస్తుంది చట్నీ. ఇలా దొండకాయలు మనం వేస్ట్ చేయకుండా, ఎర్రగా అయిపోయి కదా అని పడేయకుండా ఇలా చట్నీ చేసుకొని రైస్తో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. రైస్తో కానీ దోశతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియోస్. ఇంకా మా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. దాని లింక్స్ పెడతాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో తప్పకుండా చూడండి, ట్రై చేయండి, బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్. ఇంకా మామ్స్ మ్యాజికల్ హ్యాండ్స్ని ఫాలో అవ్వండి.